नमस्ते वेलकम टू श्रेयस टीवी बुलेटिन लो मुंदुगा हेडलाइंस। साइबर नेरगाळ्ळ नया मोसम करंट बिल्लु पेंडिंग उंदंटू मेसेजलु स्पंदिस्ते खेल खतम। केंद्र उद्योगुलकु गुड न्यूस पेरगनुन्न डीए। भारत देशानिकि अंतकंटे संतोषं इंकेम इव्वदु अजित दोवल वेल्लडी। आरटीसी कार्मिकुलपै अंत प्रेम उंटे समावेशालु पొడిగించి बिल पास చేయించుకోవచ్చు किशन रेड्डी वेल्लडी। इक डीटेल्स चूस्ते साइबर नेरगाळ्ळु रूट मार्चारु। ఇప్పుడు విద్యుత్ వినియోగదారులపై పడ్డారు। కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉందని చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ మెసేజ్లు పంపిస్తున్నారు। నమ్మిన వారు పంపిన మెసేజ్లోని లింక్ పై క్లిక్ చేస్తే ఇక వారి పని గోవింద। బ్యాంక్ ఖాతాలోని సొమ్ము ఖాళీ అయిపోతుంది। హైదరాబాద్ లోని నారాయణగూడకు చెందిన ఒక వ్యక్తి ఇలానే 6 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు। ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది। కేంద్ర సర్కార్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది। ఉద్యోగులు పెన్షనర్లు కరువు భత్యాన్ని సుమారు 3% వరకు పెన్షన్ ఉంది। ప్రస్తుతం 42% ఉన్న డిఏని 45% చేయనుంది। ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతుంటాయి। కరువు భత్యాన్ని పెంచేందుకు కార్మిక శాఖ ప్రతి నెల విడుదల చేసే వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను సర్కారు పరిగణలోకి తీసుకుంటుంది। ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చించేందుకు వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో భారత్ దర్పున అజిత్ దోవల్ పాల్గొన్నారు। సౌదీ యువరాజు మొహమ్మద్ జిల్ బిన్ సల్మాన్ చరవతో ఏర్పాటు చేసిన ఈ భేటికి 42 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు। రష్యాకి మాత్రం ఆహ్వానం అందలేదు। ఈ మీటింగ్లో అజిత్ దోవల్ మాట్లాడారు। తెలంగాణలో ఆర్టీసీ విలీన బిల్లుకు సంబంధించి నెలకొన్న వివాదంపై కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు। గవర్నర్ తమిళసై సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు। న్యాయ సలహాలు తీసుకుని గవర్నర్ స్పందిస్తారని చెప్పారు। ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే అసెంబ్లీ సమావేశాలు పొడిగించి బిల్లును పాస్ చేయించుకోవచ్చని సూచించారు। కార్మికులపై ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎలా వచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు। ఆర్టీసీకి సంబంధించిన వేల కోట్ల ఆస్తులపై బీఆర్ఎస్ నేతలు కన్నేశారని ఆరోపించారు। పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల నిర్వాహక సమితికి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంఘీభావం తెలిపారు। వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను భారత రాష్ట్ర సమితి నాయకులు కనుసన్నలోనే వెట్టి చాకిరీ ఊడిగం చేయించుకుని చేసే పనికి ప్రభుత్వం గుర్తింపు భద్రత లేని జీతాలు ఇస్తున్నారని మల్టీపర్పస్ వర్క్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలని నెల నెలా జీతాలు ట్రెజరీ ద్వారా విడిపించే విధానాన్ని తీసుకురావాలని ప్రమాద బీమా కల్పించాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులతో పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుందని హెచ్చరించారు। పప్పు కొందాం అంటే పిరం, చింతపండు కొందాం అంటే పిరం, ఏది కొందాం అన్న పిరం, లాస్ట్ గ్యాస్ పోయి బొద్దు తేవాలంటే 1300 రూపాయలే, కొలువులు లేవు, మీకు పని చేయడానికి కూలీలు లేవు, పిల్లలేమో చదువుకొని ఇళ్ళల్లో ఉంటున్నారు, అవాలు తిరుగుతున్నారు, పిల్లలందరూ తల్లిదండ్రులు బాధ, ఒకవైపు ఇవన్నీ కూడా పెరిగిపోతా ఉన్నాయి। మేము మాటిస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఇంటికి 500 రూపాయలకి గతం మాదిరిగా సిలిండర్ ఇస్తాం, ఇవాళ కర్ణాటకలు ఇస్తున్నాం, ఛత్తీస్గఢ్లో ఇస్తున్నాం, పక్క కర్ణాటకలు ఇస్తున్నాం, తర్వాత ఇలాంటి అమ్మలందరికి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం చేస్తున్నాం। తర్వాత మీ పిల్లలు ఉన్నారు 18 సంవత్సరాల వాళ్ళు ఇక్కడ చదువుకునే అమ్మాయిలు ఉన్నారు, రేపు వారు కాలేజీ పోవాలంటే వారికి 170,000తో ప్రతి ఒక్క అమ్మాయికి ఒక స్కూటీ కొనిచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేస్తామని చెప్పి అలా మాట్లాడుతాము। ఇలా కాకుండా దీంట్లో అనేకమైన సంక్షేమాల గురించి చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, ఇప్పటి వరకు కూడా అదే నడుస్తా ఉంది। ఈరోజు నేను చెప్తాను 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం। మళ్ళీ అదే మాదిరి మీకు హెల్త్ కార్డుల విషయాలతో పాటు మీ అందరినీ కూడా పర్మనెంట్ చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతా ఉన్నాం। దీంట్లో మీరు అందరు కూడా మరి ఈసారి ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం, ఈ ప్రభుత్వం కనువిప్పి కలిగితే సంతోషం, లేకపోతే ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మీరు నన్ను కూడా ఈసారి గెలిపి। మణిపూర్లో చెలరేగుతున్న మారణ హోమానికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణమని, ఇప్పటివరకు మణిపూర్ ఘటనపైన పూర్తి స్థాయిలో ప్రధాని మోడీ స్పందించకపోవడం దుర్మార్గమని సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి,
రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య అన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న 1వ భూ పోరాట కేంద్రం గోదావరి ఖని ప్రాంతానికి మల్లు స్వరాజ్యం కాలనీగా నామకరణం చేసి కాలనీ ప్రారంభం సందర్భంగా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యురాలు మహేశ్వరి అధ్యక్షతన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మణిపూర్ మారణ హోమం వాస్తవ పరిస్థితులు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్సులో నిరసన వ్యక్తం చేశారు ఎస్ఎఫ్ఏ జిల్లా సహాయ కార్యదర్శి సింహాద్రి. కే సముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని మండల కేంద్రంలో కళాశాల ఎదుట ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్తో నిరసన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 5,000 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు చరణ్, రాజేష్, వినయ్, లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. ధర్నా చేస్తా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పి తీర్మానం చేసినప్పటికీ 5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు నోరు మెదకపోవడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేకంగా ఈ విద్యార్థులకు ప్రత్యేక బిల్లు పెట్టి తక్షణమే ఈ అసెంబ్లీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులపై కోరుతూ ఉంది. లేని ఎడల మీరు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రగతి భవన్ని కూడా బద్దలు కొడతామని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ అధికారం చెప్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది, ఏం చెప్తా ఉంది అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి మధ్యాహ్నం అమలు చేయాలి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 5,000 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ కొట్లాడుతూ ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 9 గంటలకు రైల్వే స్టేషన్ ఆధునీకరణలో అమృత్ భారత్ స్టేషన్లో ఎంపిక చేసిన మహబూబాబాద్ స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు మీడియా సమావేశంలో తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఎంపిక చేయడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రేపు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ను 39.07 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధునీకరణకు వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి వారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మానుకోట జిల్లాలో ఉండబడిన జిల్లా కేంద్రంలో ఉన్న మహబూబాద్ రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ అమృత్ రైల్వే స్టేషన్గా గుర్తించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మానుకోట జిల్లా తరఫున. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి నిర్ణయించబడినటువంటి స్టేషన్కు కేంద్ర ప్రభుత్వం
39.09 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అభివృద్ధికి. అందులో భాగంగా రాష్ట్ర ప్రాంతాల్లో ఉండబడిన వాళ్ళకి చాలా మందికి కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూసిన పిదప మరింత అభివృద్ధి చెందాలనే ఆలోచన వచ్చే విధంగా అందరూ కూడా విద్యావేత్తలు కానివ్వండి, లేక వకీళ్ళు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, అందరూ కూడా పెద్ద సంఖ్య లోపల రేపు 9:30 గంటలకు రైల్వే స్టేషన్లో చేపట్టే కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఢిల్లీ నుండి మన ప్రియతమ ప్రధాని గారు వర్చువల్గా ఇక్కడ శంకుస్థాపన చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఓటమి భయంతోనే ఫ్లెక్సీలు తొలగించిన కొంతమంది చిల్లర ప్రత్యర్థి నాయకులు ఫ్లెక్సీలు తొలగించినా ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పదిలమని డాక్టర్ రాజా రమేష్ బాబును రాజకీయంగా ఎదుర్కోలేకే సుమన్ అనుచరులు నీచపు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి పట్టణంలో డాక్టర్ రాజా రమేష్ యువసేన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు తొలగించడం పిరికి పంద, నీచమైన చర్య అని పేర్కొన్నారు. చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రాజా రమేష్ బాబు బలపడుతున్న క్రమంలో రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఫ్రేమ్స్తో సహా ఎత్తుకుపోయినా ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానాన్ని తొలగించలేరని, ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు పదిలంగా ఉందని అన్నారు. గోండా రాజకీయాలు, నిరంకుశ పాలన బీఆర్ఎస్ పార్టీకే చెల్లుతుందని, ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు వచ్చుతున్న తరుణంలో ఓర్వలేకే ఇక్కడ విధులు నిర్వహించే తమను అధికార అహంకారంతో బదిలీ చేపించడం జరిగిందన్నారు. ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. 3 తారీఖు రోజు పెడితే నిన్న రాత్రి ఫ్లెక్సీలు ఎత్తుకపోవడం చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల చూడలేక మరి అధికార పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను ఎత్తుకపోవడం మరి ఇది సిగ్గుచేటు. మరి ఇంత ఎదుగుదల డాక్టర్ రాజా రమేష్ గారు ఎదుగుదల చూడలేకనే ఈ ఫ్లెక్సీలను ఎత్తుకపోతున్నారు. మమ్మల్ని ఎటు తిరిగినా కానీ ఏడ తిరిగినా కానీ మాకు ఎదురుగా ఏదో ఒకటి చేయడం ఓర్వలేక ఇవన్నీ చేస్తున్నారు అని మేము దానికి మేము గాంధీ ఏ బాట నేర్పిండో ఆ బాటలో పోతున్నాం. మమ్మల్ని మా జోలికి రాకండి, మీ పని మీ పార్టీ అభివృద్ధి చేసుకోవాలనుకుంటే చేసుకోండి, మాకు మా పార్టీ జోలికి కానీ మా పార్టీ ఫ్లెక్సీలు కానీ ఇవి చింపితే మరి మేము చేసే యాక్షన్ ఎట్లుంటుందో మీరు ఇంకా చూడలేదు. మా ఓపిక సహనాన్ని గమనించకండి. అందుకే మందమరి పోలీస్ స్టేషన్ వచ్చి కాంప్లైంట్ జరగడం జరిగింది. మరి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళు కూడా. ఈ చూసుకుంటూ ఉంటే రేపు రాత్రి అదే రాత్రి మా పార్టీ వాళ్ళు చూస్తే మరి గొడవలు అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి మరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు మందమారి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు సమాద్ నవాబ్ మరియు వారి అనుచరులు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేరు ముద్రించి కరపత్రాలను అస్లామీ మస్జిద్ మరియు సవార్జాన్ మస్జిద్ దగ్గర పంచుతూ మంత్రి గంగుల కమలాకర్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా నవాజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కరీంనగర్ సిపికి సమాద్ నవాబ్ మరియు 15 మంది కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారిపై కంప్లైంట్ కూడా ఇచ్చారు. నవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ, సమాద్ నవాబ్ నువ్వు ఒక బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నావు, ఏడుపు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే ముందు మైనారిటీ ఓటర్ల దృష్టిలో మంత్రి గంగుల కమలాకర్ ముస్లింలకు వ్యతిరేకమని ప్రచారం చేస్తూ ముస్లిం ఓటర్లను చీల్చే ప్రయత్నం చేస్తున్నావు, కానీ ముస్లిం ఓటర్లు చాలా గొప్పవాళ్ళు, నిన్ను నమ్మకుండా ముస్లిం ఓటర్లు గంగుల కమలాకర్తోనే ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోడా డైరెక్టర్ షేక్ యూసఫ్, కోఆప్షన్ సాబీర్, బీఆర్ఎస్వి అధ్యక్షులు ఫహాద్, మాజీ కోఆప్షన్ బాబూజీ తదితరులు పాల్గొన్నారు. 55 ఎకరాలు కబ్జా చేసినారని, మళ్ళా ఆయన మీద అసహ్యంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ కడపత్రాలు పంచి వారు గతంలో 2014లో కూడా అదే సమయంలో ఎలక్షన్స్ ముంగట ఉండటం వలన అప్పుడు కూడా ఇవే కడపత్రాలు పంచడం జరిగింది. కానీ
ఈ తెలంగాణ రాష్ట్రంలో మన మంత్రి వర్యులకు ఒక మంచి పేరుంది. 2014లో ఇదే మైనారిటీ కరీంనగర్ జనం వారికి భుజాల ఎత్తుకొని గంగులా కమలాకర్ అంటే ఒక నీతిగా ఉంటారని మా నమ్మకం కాబట్టి మేము గెలిపించినామని నిరూపించినారు. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ పండుకొని మళ్ళీ 18లో కూడా సేమ్ మళ్ళీ ఇవే కడపత్రాలు పంచుకొని అదే సర్వే నంబర్లో 55 ఎకరాలకు వెళ్ళి వక్ఫ్ ల్యాండ్ గంగులా కమలాకర్ కబ్జా చేసిండు, దాంట్లో బ్యాంకులు పెట్టి 60 లక్షల రుణాలు తీసిండు అంటే మరి ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎందుకు? ఆర్డీఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, దానికి ఒక సంస్థ ఉన్నది. ఒకవేళ మీరు నిరూపించండి, ఇప్పుడు మీకు నిరూపించే శాత కాకపోతే నోరు మూసుకోరు. ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా 14లో ఇదే లొల్లి, 18లో ఇదే లొల్లి, ఇప్పుడు 23లో కూడా ఇదే లొల్లి. అయినా 3 సార్లు గంగులా కమలాకర్ అన్న హెట్రిక్గా గెలిచిన ఏకైక వ్యక్తి మా గంగులా కమలాకర్ అన్న. అటువంటిది ఈ మైనారిటీ కరీంనగర్లో ప్రతి ఒక్కరికి ఒక అన్న ఒక తమ్ముడు అని ప్రేమతో కొద్ది పిలిచే ఒక నాయకుడిని పట్టుకొని ప్రతిసారి ఆయన మీద నింద వేసుకుంటా పోతే ఈ కరీంనగర్ మైనారిటీ బీఆర్ఎస్ నాయకుల మేము వారికి హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. ఈ ప్రతిసారి గత 16 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ కలెక్టర్ ఎదుట ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని ఏఎన్ఎంలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎంలు పనిభారంతో సతమతమవుతూ వెట్టి చాకరీ చేస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ సెకండ్ ఏఎన్ఎంలు ప్రాణాలకు తెగించి మాతా శిశు సంరక్షణ వ్యాధి నిరోధక టీకాలు, అనేక రకాల ఆఫ్లైన్ ఆన్లైన్ వర్కులు విధులు నిర్వహించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృత చేస్తామని హెచ్చరించారు. కనీసం నెల నెల జీతాలు కూడా మాకు లేవండి. కోవిడ్ టైంలో మేము ఎంత కష్టపడ్డామో గవర్నమెంట్ గుర్తించి కనీసం మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నామని. మాకు ఒకటే డిపార్ట్మెంట్, ఒకటే డిమాండ్ అండి మాది. కాంట్రాక్ట్ బేసిక్లో చేసే మా అందరినీ రెగ్యులర్ చేయాలి. ఈసీఎన్ఎంలు ఉన్నారు, అందులో ఈసీఎన్ ఫస్ట్ ఉన్నారు, సెకండ్ ఉన్నారు, సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా నోటిఫికేషన్ ముందుగా రద్దు చేయాలి. మాకు రాయడానికి కూడా వయసు లేదండి. మేము రాసే పరిస్థితుల్లో కూడా మేము లేము. కాబట్టి ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని ఒకటే విన్నపం చేసుకుంటున్నామండి. నోటిఫికేషన్ లేకుండా మమ్మల్ని అందరినీ యథావిధిగా చేయాలి. మెయిల్ అసిస్టెంట్లను ఏ రీతిగా అయితే రెగ్యులర్ చేశారో, బీఆర్ఏలను ఎట్లా రెగ్యులర్ చేశారో అదేవిధంగా మమ్మల్ని కూడా చేయాలని సవినయంగా కోరుకుంటున్నాం. నమస్కారం సార్, నా పేరు పార్వతి, ములకనూరు పిఎస్సి మౌపా డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నాం. సార్, మేము గత 16 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం సెకండ్ ఏఎన్ఎంగా. మేము రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు పనిచేస్తున్నా కానీ మాకు జీతంలోనే తేడా ఉంది సార్. వర్క్లో ఎటువంటి తేడా లేదు, వర్క్ టార్గెట్స్లో తేడా లేదు, ఎటువంటి ప్రోగ్రాంలో మాకు డిఫరెన్స్ లేదు. మాకు శాలరీ ఒకటే డిఫరెన్స్ ఉంది. మా ఎందు దయ ఉంచి కోవిడ్ టైంలో మేము చిన్న చిన్న పిల్లలని గర్భిణీగా ఉండి కూడా మేము కరోనా టైంలో మేము పనిచేసినాం సార్. అందరు ఇళ్లలో దాచుకున్నారు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇళ్లలో కూర్చోబెట్టుకొని మీరు జీతాలు ఇచ్చారు. మేము పోలీస్ వాళ్ళము, ఓన్లీ మేమే పనిచేసినాం. ఈరోజు ఏఎన్ఎంస్ ఒక దయ్యాలలాగా కనబడి మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బంద్ విజయవంతంగా జరగడమే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను పాటించారన్నారు. పొంగనూరులో జరిగిన ఘటన తప్పు అని రాష్ట్ర ప్రజలు అంటున్నారన్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ సవాల్పై స్పందించిన ఎమ్మెల్సీ భరత్, కుప్పంలో ఓడిపోయిన నేను కుప్పంను వదిలేసిపోను, నా బ్రతకంతా కుప్పంలోనే అని అన్నారు. చంద్రబాబు కుప్పంలో గెలిచినా ఓడిపోయినా మీరు కుప్పం నుండి వెళ్ళిపోతారని, రాబోయే ఎన్నికల్లో కుప్పం వైసీపీ జెండా ఎగురటం తథ్యమని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ సుధీర్ మరియు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమంటే మరి ఇంతకుముందు టీడీపీ వారు ఏం మాట్లాడారో మేము ఇంకా చూడలేదు. బట్ ఆశ్చర్యం ఏమంటే ఎక్కడ టీడీపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించారు. అంటే దాని అర్థం ఏమంటే జరిగింది తప్పు అనేటటువంటి విషయం వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగింది తప్పు అనేటటువంటి విషయం మన రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్నారు. ఎప్పుడైనా సరే డిపార్ట్మెంట్ మీద కానీ ఒక గవర్నమెంట్ అఫీషియల్ మీద కానీ చేసుకోవడం ఎంత పెద్ద తప్పో ఎంత క్రైమో అది మనందరికి తెలిసినటువంటి విషయమే. మరి అలాంటిది నిన్న పుంగనూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో
अभी इपड़की चंद्रबाबु नायडु गारी चरित्रलो चेरगनि मुद्रगा ओक ब्लाक मार्क गा उंडिपोतुंदि मन अंत तप्पु अन्नेल्लु मुख्यमंत्री पनि चेसिनटुवंटि व्यक्ति एंदुकु चेसाडो माकैते तेलियदु गानी ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాంటి చర్యల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ క్షమించదు అందుకే పోలీసులకు మద్దతుగా చేపట్టినటువంటి ఈ రోజు ఈ బంద్ యాక్టివిటీ ఏదైతుందో అది విజయవంతంగా చాలా అద్భుతంగా జరిగింది మరి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం మీద మాట్లాడాలనుకుని నిన్న మరి ఈ సైకిల్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో నా సహచర ఎమ్మెల్సీ మన కంచెల శ్రీకాంత్ గారు ఒక మాట అన్నారు వారు గాని ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు గాని ఇక్కడ ఓడిపోతే ఆయనగా ఆయన మరి టీడీపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా కుప్పం వదిలేసి వెళ్ళిపోతారు అని ఆయన నిన్న సవాల్ విసిరారు మరి ఆ సవాల్ని స్వీకరిస్తారా అని కూడా ఆయన మాట్లాడారు నేను ఈరోజు చెప్తా ఉన్నాను సార్ మీ సవాలు స్వీకరించడము స్వీకరించకపోవడం పక్కన పెడితే నేను ఒక కుప్పం వాసి నా ఓటు ఇక్కడే ఉంది మా తల్లి గారి ఓటు ఇక్కడే ఉంది నా భార్య ఓటు ఇక్కడే ఉంది రేపు నా బిడ్డ ఓటు కూడా ఇక్కడ కుప్పం ఉండనే ఉంటుంది నేను ఓడిపోయినా గెలిచినా మా నాన్నగారు చనిపోయినా కుప్పంలోనే ఉన్నా ఉంటా ఖచ్చితంగా ఇక్కడే నా బ్రతుకు ఇక్కడే చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఏమీ చేయలేదని టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని అదేవిధంగా నాలుగేళ్లలో రైతులకు వైసీపీ ప్రభుత్వం కేవలం 2011 కోట్లు ఖర్చు పెట్టిందని టీడీపీ హయాంలో రైతులకు సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని పొంగనూరుకు చంద్రబాబు రాకూడదా నిన్న పొంగనూరులో భయానక వాతావరణాన్ని సృష్టించారు రాయలసీమకు అనేక ప్రాజెక్టులను చంద్రబాబు తీసుకొచ్చారు పులివెందుల్లో జరిగిన చంద్రబాబు రోడ్ షోకు వచ్చిన ప్రజాదారణను చూసి వైసీపీ నేతలు ఓర్వలేదు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది చంద్రబాబు పర్యటిస్తే మీకెందుకు భయం ప్రజాస్వామ్యబద్ధంగా వైసీపీ నేతలు నడుచుకోవాలి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వైసీపీ ప్రభుత్వమేనని విమర్శించారు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటన మా ప్రియతమ నాయకుడు కుప్పం ముద్దుబిడ్డ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటూ విడిపోయిన రాష్ట్రానికి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 16,400 కోట్లు రోడ్డు బడ్జెట్ ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదే మాదిరిగా ప్రాజెక్టులు మందిరి నివాకాలం కానీ రాయలసీమలో అనేక తాగునీటికి సాగునీటికి కృషి చేసినటువంటి మా నాయకుడు ఈ 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని స్వయంగా ఆయనే వెళ్ళి పరిశీలించి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన కడప కానీ అనంతపురం కానీ చిత్తూరు జిల్లా కానీ రావడం జరిగింది ఆయన రావడం ప్రతిపక్ష నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి జెడ్పీఎస్ కేటగిరీ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చినప్పుడు ఆయన రూట్ మ్యాప్ అంతా కూడా రాష్ట్ర పోలీస్ డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి రూట్ మ్యాప్ అనేది ముందుగానే సిద్ధం చేసి ఆ రూట్ మ్యాప్ ఇస్తారు ఆయన ఎప్పుడైతే పులివెందులకు వెళ్ళిన తర్వాత ఆ ప్రజాదరణ చూసిన తర్వాత ఒక్కసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పంకి వచ్చి Y01 175 అని చెప్పి చెప్పడము కుప్పంలో కూడా మేమే గెలుస్తామని చెప్పి ఆయన చెప్పేసి ఇక్కడ పోవడము ఒక్కసారి చూస్తే ఒక్కసారిగా తిరుగుబడింది చంద్రబాబు నాయుడు గారు సీఎం నియోజకవర్గం ఉన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పెట్టడం చూసి ఓర్వలేక అక్కడ వచ్చిన ప్రజల్ని కూడా డిస్టర్బ్ చేయాలి ఆయన యొక్క కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి అక్కడ కూడా వైసీపీ నాయకులు అడ్డుపడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్లో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో శాంతిపురం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు బంద్ చేశారు పొంగనూరులో శుక్రవారం టీడీపీ పార్టీ శ్రేణులు సృష్టించిన విధ్వంసాన్ని పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిని ఖండిస్తూ శనివారం చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ పొంగనూరులో జరిగిన ఘటనలో వైఎస్ఆర్సీపీ నాయకులపై పోలీసులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కర్రలతో దాడులు చేస్తూ విధ్వంసం సృష్టించారన్నారు
ఈ దాడిలో చాలా మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. పోలీసు వాహనాలను సైతం తగలబెట్టారన్నారు. ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎప్పుడు సంయమనం పాటిస్తూ ప్రజలు వారి సమస్యలు వాటి మీదనే రెస్పాండ్ అయ్యి ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నా ఎవరు ఎన్ని విధాలుగా వేధించినా హింసించినా కూడా వాటన్నిటినీ పక్కబెట్టి బెనిఫిషరీకి న్యాయం చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. అది చూసి తట్టుకోలేక ప్రజల్లో ఏ రకమైనటువంటి స్పందన లేక ఎటువంటి పరిస్థితుల్లో కుప్పంలో కూడా మనకు దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నామని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ఫ్రస్ట్రేషన్కి విపరీతమైన బాధకు క్షోభకు గురై ఏ రకంగానైనా కార్యకర్తల మనసుల్లో కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా యాక్టివేట్ చేయాలి అని ఈరోజు ఇలాంటి దౌర్జన్యమైన దరిద్రమైన పనులు చేపిస్తూ ఉన్నాడు. నిన్న జరిగిన హింసాకాండ ఏదైతే ఉందో అది మీరందరూ చూశారు. పోలీసులు అనేటటువంటి వాళ్ళు మన కోసం పనిచేసేటటువంటి అద్భుతమైన గొప్ప వ్యక్తులు. ఈరోజు పోలీస్ అనే వ్యవస్థ లేకపోతే మనిషి అన్నవాడు బతకడం చాలా కష్టమైపోయేటటువంటి పరిస్థితి. క్రైమ్ అనేది ఎన్ని రెట్లు పెరిగిపోతుందో మరి చెప్పలేము. అది అందరికంటే ఎక్కువగా తెలియాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే పొద్దున్న లేచి ఆయన అడుగు బయట పెట్టేప్పటి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి పోయేంత వరకు 24 గంటలు పోలీసుల మీదనే బతుకుతాడు. ఆయన కార్యకర్తల మీద కూడా బతకడు. బయట అడుగేస్తే ఎన్హెచ్ కమాండోస్, మళ్ళా అపోజిషన్ లీడర్.